మళ్ళీ ప్రత్యేక హోదా అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకున్నటువంటి 4 లోక్సభ ఎంపీలు, 11 మంది రాజ్యసభ ఎంపీలు చట్టసభల్లో అదే ఉపన్యాసాలు ఇచ్చుకొచ్చారు. విభజన హామీలకి కట్టుబడి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాజ్యసభలోనేమో ఎంపీ మేడా రఘునాథరెడ్డి డిమాండ్ చేస్తే, అదే సందర్భంలో వైసీపీ అరక ఎంపీ తనూజారాన్ని లోక్సభలో డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో మరొకవైపున కాంగ్రెస్ పార్టీ తరఫున జయరాం రమేష్ అదే అంశాన్ని ప్రస్తావించుకొచ్చారు. అటు పక్కన నితీష్ కుమార్ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నటువంటి వేళ బాబు ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు అన్నటువంటిది చూడాల్సి ఉంది.